మీ అందరికీ రాయలసీమ యువతను చూస్తుంటే తన సభల్లో చెప్తా ఉంటాను, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం మోసం తప్ప. ఒక కవి చెప్పిన మాటలు. నేను ఈ రోజున మీ ముందుకున్నానంటే, నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, దాదాపు ఐదో తరగతి 12 ఏళ్ల వయసులో నేను దేశానికి ఏదో ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలని కలలు కనేవాడిని. ఎలాంటి కలలు కనేవాడిని అంటే, ఎలాంటి కలలు కనాలంటే జరుగుతున్న దోపిడీ వ్యవస్థని ప్రశ్నించాలి అని కలలు కనేవాడిని, వర్గ పోరాటాలను ఎదుర్కొనే ధైర్యం కావాలని కలలు కనేవాడిని, తారతమ్యాలు లేని సమాజం కావాలని కలలు కనేవాడిని, అందరికీ ఆర్థిక పరిస్థితి బాగుండాలని కలలు కనేవాడిని. ఆ కలలు కను 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 కను, ఆ కలలు కను, నీ కాళ్ళ నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కలల్ని ఆ ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. ఆ కలలే నన్ను ఈరోజు అలగడ్డలో మీ ముందు నిలబెట్టినాయి. ఆ కలలే రేపొద్దున రాయలసీమని ఈ ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి విముక్తిని చేస్తాయి. ఆ కలలే విముక్తిని చేస్తాయి. ఆ కలలే రాయలసీమకి రాయలసీమ ఎలాంటి నేల, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకి వర్గ రాజకీయాలకి పౌరుషం చచ్చిపోయేగా ఎదుర్కోవడానికి చెప్తున్నారు అన్నదమ్ములందరికీ, ఇది రాయలు ఏలిన నేల, ఇది విజయనగరం.